హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరూర్నగర్ చెరువు గేట్లు ఎత్తడంతో గడ్డన్నారం డివిజన్ లోని పలు కాలనీలు నీట మునిగాయి. వారం రోజులుగా కోదండరాం నగర్, వివేకానంద నగర్ కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఒక్షిత ఎన్క్లేవ్ వరద నీటిలో ఉంది. దీంతో నివాసితులు అల్లాడిపోతున్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలనే జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరము, నగర శివారు ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలు కురవడం, మరోవైపు గాజుల రామారంలోని మోక్షిత ఎన్క్లూవ్లో కాలనీలన్నీ కూడా, వందలాది కాలనీలన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు సరూర్నగర్ లోతట్టు ప్రాంతం, ఆ చెరువు లోతట్టు ప్రాంతమైన గడ్డెనారం డివిజన్లోని వివేకానంద నగర్ అంతా కూడా నీట మునగడంతో కాలనీలలో ప్రజలు బయటికి రాలేక, లోపలికి పోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చెప్పమ్మా, ఏంటి, ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పు. ఇక్కడ ఏమనిపిస్తుంది, రోజు గల్లీ అనిపిస్తుంది. వండుకొని తినాలన్నా మంచినీళ్ళు లేదు, బోర్ నీళ్ళు లేదు, వాడుకోనికి తినేనికి తిండి లేదు. బయట పోతేనే మాకు పని, పని చేస్తేనే తిండి. చాలా ఇబ్బంది అవుతుంది. వారం 10 రోజులే బయటికి వెళ్ళాలంటేనే పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంట్లో కూర్చుర్రు. అంతా నీళ్ళే ఈ ఏరియాలో ఎక్కువ వస్తాయి, ఏ గల్లీలో లేదు ఈ ఏరియాలో తప్ప. ఎప్పుడు ఈ వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కూడా మనిషి ఇంట్లో నీళ్ళు వస్తే 10,000 ఇచ్చారు. మళ్ళీ ఇదే పరిస్థితి. ఈ బోరు నీళ్ళల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చి మొత్తం జబ్బులు వస్తున్నాయి. నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. చాలా జాగ్రత్త, ఎవరు పట్టించుకోలేదు సార్ ఇది. ఓకే, ఈ వరదంతా కూడా ఇంట్లో ఉండే సంపుల్లోకి చేరడం వల్ల కనీసం వాడుకోవడానికి కూడా నీళ్ళు లేవని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలాగే వందలాది కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది కాలనీ వాసులు ఉన్నారు. చెప్పండి సార్. సార్, ఇక్కడ ఈ కోదండరాం నగర్ కాలనీలోను గత దశాబ్దంగాను ఈ ప్రాబ్లమ్స్ వస్తాను ఉన్నాయి. వరదలు ప్రతిసారి వస్తున్నది. ఇది ఈ ప్రాబ్లం వలన మేము ఇళ్ల నుంచి రాలేకపోతున్నాము. కార్లు పాడైపోతున్నాయి, స్కూటర్లు పాడైపోతున్నాయి, నీళ్లతో మునిగిపోయి. ఈ వరదలకి శాశ్వత పరిష్కారం ఏర్పరుస్తారనేసి ఆలోచిస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ కోదండరాం నగర్ లో చూస్తున్నాం, పూర్తిగా వారం 10 రోజుల నుంచి ఇక్కడ వరద ఏర్లై పాడుతుండడంతో ఇక్కడ స్కూల్కు వారం 10 రోజుల నుంచి సెలవులు ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంత ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు శత్రువు పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి కాలనీ వాసు ఉన్నారు. చెప్పండి సార్. వారం నుంచి కురుస్తున్న వానలకి చూస్తున్నారు, వాన నీళ్ళకే కాకుండా ఫ్లడ్ నీళ్ళకే కాకుండా ఇది ఓవర్ఫ్లో వల్ల అవుతుంది. ఇక్కడ జీహెచ్ఎంసీలో గడ్డన్నర వన్ ఆఫ్ ద రిచెస్ట్ మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరు కరెక్ట్గా కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లోకి రిపేర్ చేయడానికి దగ్గర వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ సరైన సామాగ్రి లేదు, తర్వాత వాళ్ళ దగ్గర సరైన వ్యవస్థ లేదు, సరైన మనుషులు లేరు అనేసి చెప్తున్నారనమాట. చూడండి, దానివల్ల ఏమవుతుందంటే ఇది ఈ వాన నెల ఫ్లడ్ వాటర్ కాదనమాట. ఫ్లడ్ వాటర్ కాకుండా డ్రైనేజ్ పొంగి ఇక్కడ మొత్తం కంప్లీట్గా వస్తుంది. బిక్కు బిక్కున మనుషులు అందరూ బతుకుతున్నారు ఇక్కడ. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. కాల్ చేస్తారు, తప్పదు కదా. ఎక్కడ నుంచి ఉంటారు మరి, బయటికి కూడా రాని పరిస్థితి ఉంది అనమాట. ఇప్పుడు ఇది ఇట్లానే కొనసాగింది అనుకోండి, కొన్ని రోజులలో ఇక్కడ మొత్తం వ్యాధులు ప్రబలిస్తాయి. అందుకనేసి మా రిక్వెస్ట్ ఏంటంటే తక్షణమే యంత్రాంగం మొత్తం కదలాలి. పూర్తిగా లోతట్టు ప్రాంత కాలనీలన్నీ కూడా నీట మునగడం వల్ల ప్రజలు జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎన్నాళ్ళు ఈ ముంపు సమస్య అని చెప్పి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్, సత్యనారాయణ, టీవీ5, హైదరాబాద్.